జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. స్థానిక సంస్థలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించారు. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు. భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి పునాది బాటలు వేశారు. 1986లో అయోధ్యలో రామ మందిరంలో తలుపులు తెరిచారు. రామ మందిర నిర్మాణానికి కృషి చేశారు. 1989లో అయోధ్యలో శిలా న్యాస్ నిర్వహించారు. వ్యవసాయ కూలీలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమ ప్రధానంగా భావిస్తాము. యువత కూడా ప్రధానమైనటువంటి భావనతో మాటలు తీసినటువంటి గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారు చెప్పిన గొడవారు. లేకపోవడం నిజంగా భారతదేశ చరిత్రనే కాదు, యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏది చూద్దాం, ఒక గొప్ప నాయకుని కోల్పోయి మనకు దశ దిశ మరి కోల్పోయినామని చెప్పని చెప్పక తప్పదే చెప్పంటున్నా. ఇదే ప్రతి కాంగ్రెస్ వాది, ప్రతి భారత పౌరుడు ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఇవాళ ఒక శాంతి దూతగా చెప్పండి, శాంతి దూతగా ఇలా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి. వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా, ఒక శాంతి దూతగా గుర్తుపడినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారిని చెప్పారు. మేము ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియదు కాదు. ఎంతవరకు స్వార్థ చింతనతో సమాజంలో మత విద్వేషాలు ఎత్తగొట్టడమే కానీ తన సమాజాన్ని ఎదుగుతుందో, ఉగ్రవాదం అనే నెపంతో ఎదుగుతున్నదో నెచ్చగొట్టడం కానీ తలుపుకున్న పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శంగా ఉంటుందని చెప్పని భావిస్తూ ఇక్కడందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పదోపేతం రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయానికి అనుగుణంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు పోవాలని చెప్పని నేను అందరికీ సవనీయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.